అమ్మ మొదటి దైవము, ఆవు పాలు మధురము, ఇదిగ దూడ మందము, ఈర పాట విందము, ఉడత తోత అందము, పూయలూగు చెందుము, ఎలుక వల్ల నష్టము, ఏడు వెక్కుటిష్టము, ఐస్ క్రీమ్ చల్లన ఒంటె నడక మెల్లన, ఓడ నీట తేలును ఔటు భలే పేలును. ఎవరు మనకు మొదటి దైవము? మీరు రోజు పాలు తాగుతారా? ఏ పాలు తాగుతారు? ఆవు పాలు. ఆవు పాలు తాగితే ఎట్లుంటుంది? బాగుంటుంది, దాన్నే మధురము అంటారు. గోడ మీకు ఇల్లుంది కదా, గోడల్ని దేంట్లో కడతారు? ఇటుక రాళ్ళు, సిమెంట్, ఇంకా ఇసుక, ఇవన్నీ వేసి కడతారు. అవునా? ఏ పాట వింటారు? ఈల పాట వింటారు. ఉడతలు ఎప్పుడైనా చూసినారా? దాని తోక ఎట్లుంటుందా? ఉడుకు తోక ఎట్లుంటుంది చూసేదానికి? అందంగా ఉంటుంది, ఎంత బాగుంటుంది కదా ఉడత తోక చూసేకి. మీరు చిన్నప్పుడు మీ అమ్మలు ఎట్లు నిద్ర పోగొడతా ఉన్నారు మిమ్మల్ని? వెరీ గుడ్, ఊయల్లో వేసి ఊపుతా ఉన్నారు కదా. ఎలుకలు ఉంటాయా మీ ఇంట్లో? అవి ఏం చేస్తాయి? ఎలుకలు తూట్లు పెట్టేస్తాయి, బొక్కలు పెట్టేస్తాయి, మూటలు పెట్టుంటారు కదా, చెనిక్కాయల మూటలు, పప్పుల మూటలు, ఒడ్లు మూటలు పెట్టుంటారు కదా. ఆ మూటలంతా ఏం చేస్తుంది? ఉడికేసి గింజలంతా ఎట్లా దాన్ని కొరికి చిందర మందరగా చేసేస్తుంది ఎలుక వల్ల. దాని వల్ల ఏమవుతుంది? నష్టము. ఎలుక వల్ల ఏమే? ఎప్పుడైనా ఏనుగును చూసినారా? మీకు ఏనుగుని ఎక్కాలంటే ఇష్టమా అవునా కాదా? ఏనుగు ఎక్కాలంటే అందరికి ఇష్టం కదా. ఐస్ క్రీమ్ ఎప్పుడైనా తిన్నారా? ఎట్లుంటుంది ఐస్ క్రీమ్? ఒంట్లో పెట్టుకుంటే చల్లగా ఉంటుంది అవునా? ఒంటని ఎప్పుడైనా చూసినారా? దేంట్లో చూసినారా? ఆడపోతా ఉండింది, టీవీలో పోతా ఉండిందా? ఇంకా ఎక్కడ చూస్తున్నారు? ఏదైనా బొమ్మను చూస్తుంటారు అవునా? వంట బొమ్మను చూస్తుంటారా లేదా? వంట ఎట్లా పోతుంది? మెల్లగా పోతుంది అవునా? ఓడ, ఓడని చూస్తున్నారా? ఓడ ఎక్కడ పోతుంది? నీళ్ళలో పోతుంది, నీళ్ళలో తేలుకుంటా పోతుంది. అవుట్, అవుట్ తెలుసా? అవుట్ ఎప్పుడు కలుస్తారు? దీపావళి పండుగ కాలుస్తారు. ఇంకా ఎవరైనా చనిపోయినారనుకో అప్పుడు ఎక్కువ అవుట్లు కాలుస్తారు కదా అవునా? మన ఎవరైనా ముఖ్యమైన వాళ్ళు మన ఊరికి వచ్చినా కూడా అవుట్లు పేలుస్తారు. అవుట్ ఎట్ల పెళ్తుంది? ఓ అమ్మని పెళ్తుంది. ఎట్ల పెళ్తుంది?